తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల పరిషత్ రెండో ఉపాధ్యక్షుడిగా అనపర్తి రెండవ ఎంపీటీసీ సభ్యులు కరీదాసు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అనపర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు బి కృష్ణ ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను అనుసరించి ఉదయం 11 గంటలకు అనపర్తి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కర్రీదాసును కుతుకులూరు రెండవ ఎంపీటీసీ సత్యదొరయ్యరెడ్డి ప్రతిపాదించగా అనపర్తి ఒక ఎంపీటీసీ తుమ్మా రాజేశ్వరిని బలపరచడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన 13 మంది ఎంపీటీసీలు రెండవ ఉపాధ్యక్షునిగా కర్రీదాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్రీదాసు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్నికల అధికారి ప్రకటించడంతో ఎంపీపీ అంశూరి సూర్యనారాయణ, వైఎస్ ఎంపీపీ పొలగంపులరెడ్డి, ఎంపీడీఓ పి వీణాదేవి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్యరామకృష్ణారెడ్డి, పొలమూరు సూరారెడ్డి బ్రదర్స్ తదితరులు పూలమాలలు దుస్సాలువాలతో సత్కరించి అభినందించారు. నూతన వైఎస్ ఎంపీపీగా తనను ఈ పదవికి ఎంపిక చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రీతమ శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని కలిసి దాసు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. శ్రీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకున్నామండి. దీని ద్వారా శ్రీ కరీదాసు అని నేను తూర్పుగోదావరి జిల్లా మండల పరిషత్ అనపర్తి మండల పరిషత్ అనపర్తి రెండవ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరట